విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంతంలో అనేక తరాలుగా, 3 తరాలుగా ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, గతంలో శాసనసభ్యులంగా, మంత్రులంగా, పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులంగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు ఉన్నటువంటి ప్రతి అవసరం మీద వారికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం వచ్చింది. డెఫినెట్గా ఒక 6 మంత్స్ 1 ఇయర్ అనేటువంటిది సామాన్యంగా వారికి, వారు పనిచేసేటువంటి దానికి, వారు నిర్ణయాలు తీసుకునేటువంటి దానికి, వారు తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి డెఫినెట్గా ప్రతిపక్షంగా ఒక సమయం అనేటువంటిది, అది మా బాధ్యత. రేపే అన్నీ చేయాలని చెప్పి అడిగేటువంటి అమాయకత్వం మాకు లేదు. సహజంగా వారు చేసేటువంటి పని చేసేటువంటి దానికి సమయం ఇస్తాం, వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దానికి వేచి చూస్తాం. డెఫినెట్గా ప్రజలు ఏదైతే నమ్మి ఓటేశారో దాన్ని అమలు చేసుకునేటువంటి దాంట్లో ఏదన్నా లోటుపాట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా వారి తరఫున మాట్లాడేటువంటి ప్రయత్నం, ఆ కార్యక్రమం కూడా మేము చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో ఈ రకమైనటువంటి ప్రక్రియలో ఒక ప్రధానమైనటువంటి అంశం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేడర్లో, అంటే నా వరకు ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా, శాసనసభ్యుడిగా ఇవన్నీ చేసినప్పటికీ, అంటే నా వరకు ఎన్నికల్లో కనిపించినటువంటి ఒక లోపం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఎందుకంటే వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు, ఈ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోయామేమో అన్నటువంటి ఒక ఆలోచన నాకు వ్యక్తిగతంగా, నేను ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కానీ లేదా మంత్రి హోదాలో నేను పనిచేసినటువంటి సందర్భాల్లో కానీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కానీ ఉన్నటువంటి మాట, రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మాట వాస్తవం. కార్యకర్తల్ని, అంటే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, గ్రామాల్లో పారదర్శకత తీసుకురావాలి, పాలనలో పారదర్శకత తీసుకురావాలి, సాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, ఎక్కడ కూడా తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకో పార్టీయా అనేటువంటి చూడకూడదు. అంటే ఒకవేళ మన పార్టీ నాయకులు అయితే ఆ పరిస్థితుల్ని, దానికి ఏదన్నా తావిస్తారేమో అన్నటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ వ్యవస్థను తీసుకొచ్చి, మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాస్త నెగ్లెక్ట్ చేశాం అనేటువంటి మాటను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేటువంటి దాంట్లో నాయకత్వాన్నో కార్యకర్తలనో నెగ్లెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు. ఈరోజు ఉదాహరణకి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, లేదా ఒక ఇళ్ల పట్టా ఇవ్వాలన్నా, లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకో వాలంటీర్కి వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాం తప్ప, సహజంగా కార్యకర్తల్ని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పథకం కావాలన్నా, ఒక ఇళ్ళపట్ట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరకు వచ్చేవారు ప్రజలు, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల దగ్గరకు వచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకు, వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాం. తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెన్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను. సో డెఫినెట్గా కార్యకర్తల తాలూకా, ఎందుకంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రజల్లో పోరాటం చేసి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని 10 సంవత్సరాల్లో పార్టీని ఈ స్థాయికి తీసుకుని వచ్చి 2019లో ఒక గొప్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి దానికి కారకులైనటువంటి వారు, పునాదులైనటువంటి వారు
డెఫినెట్గా ఆ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి వారిని మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తద్వారా అర్థం చేసుకుంటారనేటువంటి ఆలోచన పార్టీ నాయకత్వానికి మాకు ఉండేది. కానీ దాన్ని డెఫినెట్గా వారు అనుకున్నటువంటి దానికి రీచ్ అవ్వలేకపోయాం అనేటువంటిది కూడా బలంగా నేను నమ్ముతా ఉన్నా. సో దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాంట్లో కూడా పార్టీ పూర్తి స్థాయిలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారుతో కలిసి కూర్చొని ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. సో ఇవన్నీ ఒక ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఇదంతా రాబోయేటువంటి కాలంలో తీసుకునేటువంటి ఆలోచనలు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహించినటువంటి అనకాపల్లి నియోజకవర్గం లేదా మొన్న నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గంలో నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి సందర్భంలో వారు కూడా పూర్తి స్థాయిగా అన్ని రకాలుగా ఒక ఆయన మీద పోటీ చేసినటువంటి ప్రత్యర్థిగా గాజువాక ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని అందిస్తాం. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా డెఫినెట్గా నిలబడతాం. అవసరమైనటువంటి ప్రతి చోట ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తాం. ఏ రకమైనటువంటి ప్రజలకి అనుగుణంగా ప్రజలకి అవసరాలకు అనుగుణంగా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి స్వాగతిస్తాం. ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.